యోబు గ్రంథం 1:1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రియులారా, బైబిల్లో యోబు గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఎన్ని శ్రమలొచ్చినా ఓపికతో ఎలా సహించాలో యోబు గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్లో యోబు గ్రంథమే ఉండి ఉండకపోతే ఎంతోమంది ఆత్మీయులు వారికొచ్చిన శ్రమలకు తాళలేక ఇప్పటికే వారి తనువు చాలించి ఉండేవారు. యోబు బహు శ్రమల గుండా వెళ్ళాడు. అయితే వాటన్నిటిని సహించి చివరి వరకు తన నీతిని విడవకుండా ఉన్నాడు. దేవుడు యోబును బహుగా ఆశీర్వదించాడు. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. ప్రియులారా, దేవుడు యోబును ఇంతగా ఆశీర్వదించడానికి గల కారణాలేంటి అని మనం ఆలోచన చేస్తే యోబులో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఆ లక్షణాలే మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. మొదట మనం చూస్తే యోబు ఒక యథార్థవర్తనుడుగా ఉన్నాడు. ప్రియులారా, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని వ్రాయబడి ఉంది. దేవుడు యథార్థవంతులను బలపరుస్తాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపుకు ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా వాటన్నింటినీ సహిస్తూ దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడు. దేవుడు యోసేపుకు తోడయుండి అతన్ని బహుగా ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. ప్రియులారా, మనం యథార్థంగా జీవించినట్లయితే దేవుడు మనకు తోడయుండి మనలను ఆశీర్వదించుటకు ఆయన చాలినవాడు. యోబు జీవితాన్ని మనం చూస్తే అతనిలో ఉన్న 2వ ప్రాముఖ్యమైన లక్షణము అతడు న్యాయవంతుడు. న్యాయంగా మాట్లాడేవాడు, న్యాయంగా ప్రవర్తించేవాడు, న్యాయంగా సంపాదించేవాడు. అన్యాయము అనే మాటే యోబులో లేదు. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే యాకోబు తన మామ అయిన లాబాను దగ్గర న్యాయంగా పనిచేశాడు. లాబాను యాకోబు జీతాన్ని 10 మార్లు మార్చాడు. అయినప్పటికీ దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించాడు. లాబాను పొడలు గలవి నీ జీతమగునని యాకోబుతో చెప్పిన ఎడలా, అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లల నేనెను, చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా, అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లల నేనెను. ఈ ప్రకారముగా దేవుడు యాకోబును అత్యధికముగా అభివృద్ధి పొందించి విస్తారమైన మందలు, ఒంటెలు, గాడిదలు అతనికి దయచేసెను. సహోదరి సహోదరులారా, మనము న్యాయంగా జీవించినట్లయితే మనం చేసే పనులన్నింటిలో దేవుడు మనకు తోడయుండి మనలను ఆశీర్వదిస్తాడు. యోబు జీవితాన్ని మనం చూస్తే అతనిలో ఉన్న 3వ ప్రాముఖ్యమైన లక్షణం అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము విసర్జించుటయే అని వ్రాయబడి ఉంది. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మనం దేవుని యందు భయభక్తులు గలవారమైతే ఏ పాపానికి కూడా మన హృదయంలో చోటివ్వకుండా పరిశుద్ధంగా జీవిస్తాం. పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. పాపం ధైర్యంగా మనము దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుపడుతుంది. ఫోతిఫర్ భార్య యోసేపును శోధించి తనతో పాపం చేయమన్నప్పుడు యోసేపు, నేనెట్లో ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ప్రియులారా, పాపమునకు దూరముగా పారిపోవుడి, పరిశుద్ధముగా జీవించుటకు పరితపించుడి. మనము యథార్థముగా న్యాయముగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినప్పుడే దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో చూడగలం. గనుక నేను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యథార్థముగా న్యాయముగా జీవిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యోబు జీవితం ద్వారా నీవు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము యోబు వలె యథార్థముగా న్యాయముగా జీవిస్తూ నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ఆశీర్వాదాలు మేము పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా మారుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.